శ్రవణ భవ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం పాణ్యం మండలం నంద్యాల జిల్లా కొత్తూరు గ్రామం. స్వామివారు వెలిసి ఇక్కడ దాదాపు 5 తరాలు అవుతుంది. 5 తరాలంటే 500 సంవత్సరాలు అవుతుంది. స్వామివారు వెలిసక ముందు ఇదంతా ఒక వ్యవసాయ కేంద్రం. స్వామివారు వెలిసిన తర్వాతనే కొత్త ఊరు నిర్మించడం జరిగింది. కొత్త ఊరు కాలక్రమాన ఊరి పేరే కొత్తూరుగా మార్చడం జరిగింది. స్వామివారు ఎలా వెలిసడం జరిగింది అంటే, ఈ పొలం అంతా వచ్చేసి ఒక రైతుది, బీరం చిన్నాడు రైతుది. ఒక అప్పుడు మనం పూర్వంలో ఒక విత్తనం వేయాలన్నా పొలం దున్నాలన్నా ఒక మంచి రోజు చూసుకొని విత్తనం వేసేవాళ్ళు. ఒక బ్రాహ్మణుడు అడగడం జరిగింది ఆ రైతు, ఏ రోజు పొలం దున్నుతుంటే బాగుంటుంది స్వామి అంటే, ఆదివారము మాఘమాసం షష్ఠి రోజు పొలం దున్నామని చెప్పున్నాడు. పొలం దున్నుతూ ఉండగా నాగేళ్ళకు విగ్రహం తట్టుకొని అక్కడ ఎద్దులు వచ్చేసి అక్కడ నిలబడడం జరిగింది. ఎంత కొట్టినా ముందరి పోకుండా ఉన్నాయి. ఏమబ్బా ఎద్దుల ముందర పోకుండా ఉన్నాయి, ఎంత కొట్టినా ముందరి పోవడం లేదు అని రైతు ఆ మట్టితోకి చూసే లోపల స్వయం పోయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన కనబడడం జరిగింది. కనపొచ్చిన తర్వాత కళ్ళు అదే చూసిన రైతుకి కళ్ళు పోవడం జరిగింది. ఎమ్మడే ఆ స్వామివారిని స్వయం పోయిన సుబ్రహ్మణ్య స్వామిని చూసేసరికి కళ్ళు పోయిన తర్వాత అక్కడే సోదరి కింద పడిపోవడం జరిగింది. ఆ రైతు పొద్దున పోయిన రైతు ఇంకా ఇంటికి రాలేదు అని చుట్టుపక్కల వాళ్ళు ఊళ్ళో జనాలందరూ వచ్చి చూడడం జరిగింది. ఇప్పుడు ఏ ఆ రైతు వచ్చేసి ఏ బ్రాహ్మణుడు అయితే అడిగినాడో అదే బ్రాహ్మణుడు పోయి మళ్ళీ అందరూ అడిగినారు, ఎందుకు స్వామి ఇట్లా కళ్ళు పోయినాయి ఆ కళ్ళు ఆ రైతుకు అంటే, అమ్మ ఇక్కడ స్వామివారు వెలిసడం జరిగింది, కలియుగంలో కాలసర్పు దోషాలు ఎక్కువ ఉండడం చేత స్వామివారు స్వయంభూగా వెలిసిన్నారు. ఆ రైతు కూడా కళ్ళు పోయిన రైతు కూడా 5 మంగళవారాలు రావుకాల సమయంలో అభిషేకం చేయించండి, ఖచ్చితంగా కళ్ళు వస్తాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పడం జరిగింది. ఆ రైతు కూడా స్వామివారు చెప్పిన విధంగానే ఆ రైతుకు వచ్చేసి 5 మంగళవారాలు రావుకాల సమయంలో అభిషేకం చేయించడం జరిగింది. ఆ రైతు కూడా కళ్ళు వచ్చేసినాయి. స్వామివారు ఎవరైతే మంచిగా కొలుసున్నారో వాళ్ళకి కోరిన కోరికలను నెరవేరుతాయి. కోరిన వారి కొంగు బంగారం మా స్వామి. ప్రతి మంగళవారం వచ్చేసి 3 నుండి 4:30 వరకు రావుకాల పూజలు జరుగుతాయి ఇక్కడ. రావుకేతు పూజలు కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, ఏ ఆర్థిక పరిస్థితి ఉన్న ఆరోగ్య పరిస్థితి ఉన్నా కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఎక్కువ రావడం జరుగుతుందంటే అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఓం శరవణ భవ. దొరికినటువంటి రైతుకు వచ్చేసి ఒక అంటే పొలంలో ఉండేట్లా స్వామివారు దొరికిన తర్వాత అని ఒక ఆలయం కట్టాలని ఒక ఆలోచన వచ్చింది ఆ రైతుకి. వచ్చిన తర్వాత వచ్చేసి ఆ రైతుకు ఆలోచన వచ్చిన తర్వాత స్వామివారి కల్లోకి చెప్పడం జరిగింది, నాకు మీరు గుడి నిర్మించాలనుకుంటే ఒక రాత్రి లోపల గుడి మొత్తం కట్టేసేయండి స్లాబ్తో సహా, అట్లయితేనే కట్టండి లేకపోతే లేదు, అట్లే వదిలిపెట్టేసేయండి, ఎండకి ఎండదు వానకు తడుస్తూ ఉంటాడు స్వామి.